నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. బీజేపీలో ఎంతోమంది నేతలు ఉన్నారు, కానీ పార్టీలో మొదటి నుంచి ఉన్నవారు, అలాగే పార్టీలో కొత్తగా చేరినటువంటి వారు, ఇక టీడీపీ పట్ల సానుభూతిగా ఉన్నవారు, ఇట్లా బీజేపీలో పెద్ద ఎత్తున వర్గాల వారీగా ఉన్నటువంటి నేతలు. మరోవైపు వైసీపీ పట్ల సింపతి చూపించేవారు కూడా ఇవాళ ఏపీ బీజేపీలో వర్గాల వారీగా ఉంది అనేది పెద్ద ఎత్తున ప్రచారం అయితే కొంత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఉండే ఉంటుంది. అయితే దానికి సంకేతాలుగా ఆయా నాయకులు చేసే వ్యాఖ్యలు కూడా కొంత జనాలను ఆలోచింపజేస్తుంటే కొంత బలాన్ని కూడా చేకూరుస్తుంటాయి. ఇదిలా ఉంటే 2014 నుంచి 2019 మధ్యలో ఏపీలో టీడీపీ ప్రభుత్వం పాలన సాగింది. ఆ పాలనలో 4 ఏళ్ల పాటు బీజేపీ కూడా భాగస్వామ్యంగా ఉంది. అయితే ఆనాడు కూడా బీజేపీలో కొందరు అధికార టీడీపీని ఇరకాటంలో నెట్టేలా కూడా కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు దాంతో అప్పటి ప్రతిపక్ష వైసీపీ అది కొంత పొలిటికల్ అడ్వాంటేజ్గా మారిందని కూడా చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు కూడా ఏపీలో మరోసారి టీడీపీ బీజేపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గట్టిగా 2 నెలలు కూడా కాలేదు, ఇంతలోనే కూటమి ప్రభుత్వానికి మిత్రులే ఇబ్బంది పెట్టే కార్యక్రమం మొదలుపెట్టారా అన్న చర్చ బలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సాగుతోంది. కారణం ఏమిటంటే, తాజాగా విశాఖలో ప్రెస్ మీట్ పెట్టినటువంటి బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం తీవ్రస్థాయిలో దుమారం రేపుతోంది. అమరావతి రాజధానికి కేంద్రం నుంచి ఇచ్చే గ్రాంట్ కాదని, అప్పు అని కుండబద్దలు కొట్టారు. వాస్తవానికి ఆ విషయాన్ని నిర్మలా సీతారామన్ కూడా చెప్పారు. కానీ ఇచ్చే 15,000 కోట్ల రూపాయలు దీర్ఘకాలంలో తీర్చడానికి ఏపీ ప్రభుత్వానికి వెసులుబాటు ఉంటుందని మరో మాట కూడా అన్నారు. అయితే ఆయన ఇంకోటి కూడా చెప్పారు, ఈ అప్పు కేంద్రం తీర్చాలా లేక రాష్ట్రం తీర్చాలా అన్నది ఇంకా క్లారిటీ రాలేదని, అయితే ఏపీకి ఇచ్చేది మాత్రం అప్పు మాత్రమే అంటూ జీవీఎల్ కుండబద్దలు కొట్టారు. సరిగ్గా ఈ పాయింట్నే పట్టుకుని ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి తొలి రోజు నుంచి ఏపీలో వైసీపీ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ఏపీకి బడ్జెట్లో టీడీపీ ఏమీ సాధించలేకపోయిందని, అప్పులు మాత్రమే కేంద్రం ఇచ్చిందని వైసీపీ ఒకవైపు గట్టిగా తగులుకుంటుంది, ఒకవైపు సోషల్ మీడియాలో కూడా టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, బీజేపీకి చెందినటువంటి ఎంపీలు దగ్గుపాటి పురేంద్రశ్రీ, సీఎం రమేష్ అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే సాయంత్రం ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరీ కేంద్రం అమరావతి రాజధానికి ఇస్తోంది గ్రాంట్ అని గట్టిగా బల్లగుద్ది చెప్పారు. ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు కేంద్రం తెచ్చిస్తుందని, అది ఏపీకి ఏ విధంగానూ సంబంధం లేదని వారు చెప్పుకుంటూ వచ్చారు. ఇలా ఒకవైపు సొంత పార్టీ ఎంపీలు ఇలా ఏపీకి ఇచ్చేది గ్రాంట్ అని సమర్థించుకుంటుంటే, ఇట్లాంటి సమయాల్లో జీవీఎల్ మాత్రం పూర్తిగా వేరే విధంగా చెప్పడంతో కూటమిలో కొంత కొత్త చర్చ రైజ్ అయింది. పైగా జీవీఎల్ ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్తో వైసీపీకి కొత్త ఆయుధం దొరికినట్టుగా అయిందని కూడా కొందరు చెప్తున్నారు. సో ఇప్పుడు జీవీఎల్ చెప్పింది చూస్తుంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఏపీలో కొంత వ్యతిరేకత వచ్చేలా కూడా ఉందనేది కూడా కొందరి వాదన. అయితే కేంద్రం ఏపీకి పెద్ద ఎత్తున సాయం చేసిందని చెప్పుకోవడానికి బదులు ఆయన అప్పు అని తేల్చేసి ఇవాళ ఏపీ మీద కేంద్రం తీరు ఇంతేనా అని జనాలు అనుకునే పరిస్థితి కూడా ఉంటుంది అని కూడా కొంతమంది విశ్లేషకుల యొక్క భావన. అయితే మరోవైపు చూస్తే ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి జీవీఎల్ ఈ రకంగా స్టేట్మెంట్ ఇచ్చారా అన్నది కొత్త చర్చ కూడా ఒకవైపు సాగుతోంది. అంటే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ నుంచి జీవీఎల్తో పాటుగా సోమవీర్రాజు వంటి నేతలు కూడా తమ మిత్రపక్ష ప్రభుత్వం మీదనే కొంత నిస్త విమర్శలు చేస్తూ ఉండేవాళ్ళు. అది ఒక పొలిటికల్ గేమ్గా కూడా అంత పెద్ద ఎత్తున చూస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా అలాంటి గేమ్ మళ్ళీ స్టార్ట్ అయ్యిందా అనే చర్చ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. దీనివల్ల కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ అలాగే ఏపీలో ఉన్నటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వానికి కూడా ఇబ్బంది అని కూడా కొందరు వాదిస్తున్నారు. మరి జీవీఎల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్తో వాస్తవానికి నిజాయితీ ఉందని అనుకున్నా కొంతకాలం వేచి చూసి మాట్లాడితే బాగుండేదని కూడా మరికొంతమంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద జీవీఎల్ అయితే మాత్రం తన వ్యాఖ్యల ద్వారా ఖచ్చితంగా కూటమిని ఇరకాటంలో నెట్టడానికి ఖచ్చితంగా చెప్పుకోవాలి. మీరు కూడా జీవీఎల్ వ్యాఖ్యలపైన నిజంగానే కూటమి ఇరకాటం పడుతుందని మీరు భావిస్తే మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ట్యాగ్ యూ.